రెసిపీస్ 365 డేస్కి స్వాగతం. ఈరోజు మనం నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మనం నేతి బీరకాయ తీసుకున్నాము. ఈ నేతి బీరకాయ స్పెషాలిటీ ఏంటంటే ఇది కార్తీక మాసంలోనే ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. సో వేరే టైంలో మనం దీన్ని తినలేము. సో ముందర మనం నేతి బీరకాయని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే కొన్ని టమాటాలు తీసుకున్నాం. ఎందుకంటే మనకు కొంచెం పుల్లదనం రావడం కోసం టమాటాలు తీసుకున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఘాట్ చిన్న చిన్న ఘాట్లలాగా పెట్టుకున్నాము. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేతి బీరకాయ కట్ చేసుకున్నాం. కార్తీక మాసంలో ఎవరైనా సరే తప్పకుండా ఒక్కసారైనా మినిమం నేతి బీరకాయ తినాలని అనుకుంటారు. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మగ్గనించుకోవాలి. ఆల్మోస్ట్ బీరకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. దీనిలో కొద్దిగా కరివేపాకు మరియు చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు చాలా మంచిది కదా హెల్త్కి. సో అందుకని ఈ విధంగా చట్నీస్లో మగ్గేటప్పుడు ఇలా యాడ్ చేస్తున్నాం అనుకోండి, చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉంచేసి 1 or 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. సో ఈ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని రుబ్బుకోవాలి. సో అప్పుడు మనకి పేస్ట్ లాగా తయారవుతుంది అన్నమాట, చట్నీ లాగా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ మనం మిక్సీలో వేసుకున్నాము. మనం ఉప్పు యాడ్ చేసుకున్నాము, అలాగే వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు వేయటం వల్ల మనకి టేస్ట్ వస్తుంది, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్ర కదా, నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే నేతి బీరకాయ పచ్చడి ట్రై చేసుకోండి. ఇంకా మీకు కావాలనుకుంటే ఇక్కడ తాలింపు కూడా వేసుకోవచ్చు, కానీ మేము ఇక్కడ తాలింపు వేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ చాలా కంటెంట్ ముందలే యాడ్ చేసాం కాబట్టి ఇక్కడతోనే టేస్ట్ సరిపోతుంది. మీకు ఇంకా ఏమైనా కావాలి, కొంతమంది తాలింపు వేసుకోవాలనుకుంటే తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ విలువైన సలహాలను మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.